తొమ్మిదవ రాశి ధనస్సు రాశి. ఈ రాశికి అధిపతి గురువు. ఈ గురువు ఈ రాశికి ధనస్సు రాశికి వచ్చే నక్షత్రాలు మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ పాదం ధనస్సు. ఈ ధనస్సు రాశికి అధిపతి గురువు. వీళ్ళు దైవ బలం కలిగిన వాళ్ళై ఉంటారు. ధనస్సు రాశి వారు దైవానుగ్రహం వల్ల దైవ బలం వల్ల వాళ్ళు ఏమీ లేని వాళ్ళై ఉండి కూడా లక్షలకు కోట్లకు అధిపతి అవుతున్నారు. అలాంటి దైవానుగ్రహం పొందిన వాళ్ళలో ఈ ధనుసు రాశి వారు ఒకరు. ఇప్పుడు వీరికి ద్వితీయ స్థానంలో శని మూడవ స్థానానికి వస్తారు. జనవరి 19 నుంచి అక్కడి నుంచి బాగా ఉంటుంది. రాశ్యాధిపతి గురువు 4వ స్థానంలో ఉన్నాడు. 4వ స్థానంలో ఉన్నందువల్ల విదేశీ ప్రయాణం, నూతన గృహము, నూతన ఉద్యోగము, గృహంలో కళ్యాణ యోగాలు అన్నీ శుభకరమైన యొక్క శుభకార్యములు ఈ సంవత్సరం ఎక్కువగా చేయగలుగుతారు. విదేశ ప్రయాణం మీకు అనుకూలిస్తుంది. బంధుమిత్రాదులతో స్నేహితం ఎక్కువ అవుతుంది. నూతన గృహప్రాప్తి కలుగుతుంది. వాహన యోగం ఉంది. ప్రతి విషయంలోనూ ప్రతిదీ లాభకరంగా ఉంటుంది ఈ సంవత్సరం. 2023 సంవత్సరంలో ధనుసు రాశి వారికి అనుకోని విధంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అందువల్ల ధనుసు రాశి వారు ఏమాత్రం అవకాశం ఉన్నా నవగ్రహాలలో మామూలుగా ప్రదక్షిణ చేసుకోండి, నమస్కారం చేసుకోండి. అలా చేసి నవగ్రహాలలో గురువు అనుకూలంగా ఉన్నారు, శని అనుకూలంగా ఉన్నారు, బృహస్పతి. అందువల్ల గురుచరిత్ర పారాయణ మూడు మాసాలకు ఒకసారి గురుచరిత్ర పారాయణ, మాస శివరాత్రి రోజున ఏమాత్రం అవకాశం ఉన్నా ఈశ్వర అభిషేకం చేయించుకోండి. ఇంకా కలిసి వస్తాయి. మా ఈ రెండు కార్యక్రమాలు కనుక చేయకపోతే వచ్చే ఫలానికంటే చేసుకుంటే ఇంకా ఎక్కువ ఫలాన్ని పొందగలుగుతారు, కార్య సాధకులు అవుతారు. మీరు అనుకున్న పని నెరవేరుతుంది 2023 సంవత్సరంలో ధనుసు రాశి వారికి.